ఎవరు ఇలాంటివి కిడ్నాప్ చేస్తారు? ఎవరు ఎలాంటి కిడ్నాప్ చేస్తారా? ఇది చాలా బ్యాడ్. ఏంటి ఏంటి అంటే ఏం బ్యాడ్ కాదు, ఆవిడ సూపర్ గుడ్. డైరెక్టర్ సార్ ఎవరు టీచ్ యు అబౌట్ హౌ టు కిడ్నాప్? అయినా తాడేంటి, పిల్లలు డైపర్లు నాడా కూడా ఇంకొంచెం పొడుగ్గా ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి నన్ను కట్టేద్దాం అనుకుంటున్నారు. ఈ పుట్టరని నేను ఎక్కువ బెటర్, నేను పాత్రధారిని మాత్రమే, సూత్రధారులు వెళ్ళొచ్చారు. మీరు చెప్పిన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సంతోష్, సంతోష్ యూ షుడ్ ట్రై టు కిడ్నాపింగ్, అంటే మరి గుర్తు పెట్టుకుంటా, ఐ రిమెంబర్ దిస్. ఈ రోజు చరిత్రలో లెక్కించు. మ్యామ్ మీరు బిజీ ఉంటారు కదా మ్యామ్, మీరు దొరకరని అలా అలా ప్లాన్ చేసి ఉంటారు. అది దొరకట్లేదని కిడ్నాప్. సీ యాక్చువల్లీ మీరు నాకు ఒక కొత్త వెన్యూ ఓపెన్ చేశారు. Like, I can charge for being kidnapped. Kidnapped. Wow, that's and doing pre-release and teaser and trailer launch also. Really nice. Situation lo ok avakasam ni vedukku yes kani create cheskunnaru sama gar avakasavadi yes anyway nannu kidnap aithe chesaru naato em cheyalanukuntunnaru em cheyinchalanukuntunnaru meeru ippudu maatho oka interview cheyali nanu koncha malepulu kuda chutti pona neeku enti ing dindu em chesthaaru ఇంటర్వ్యూ చేయనా? yes yeah ma'am okay yeah. నేను ఎందుకంటే పాల్చేత్ పర్వం సినిమా తీసాం, కిడ్నాప్ కామెడీ అన్నమాట. సో అది వచ్చేస్తుంది April 19th. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోగానే నన్ను వదిలేస్తారా? లేదు, మీరు 3 డైమెండ్స్ చెప్పండి. అన్ని ఈ రోజేనా? అన్ని అన్ని yes. ఏంటి మొత్తం ఇవాళ ఫుల్ డే ఐ హావ్ టు అందుకే కదా మ్యామ్ వరుణ్ వాయిస్ పారిజాత పర్వం అని నేను కూడా చూశాను, నేను ట్రైలర్ చూశాను, నాకు తెలిసిపోయింది ఎవరిని మీరు కిడ్నాప్ చేస్తున్నారో. చెప్పేయమంటారా? నాకు తెలుసు, నేను చెప్తున్నా. ఐ నో ఐఎమ్ నాట్ సపోజ్ టు రివీల్ ద స్టోరీ, కానీ ఈ రోజు నన్ను వీళ్ళు కిడ్నాప్ చేశారు కాబట్టి నేను వీళ్ళకి కూడా ఒకటి ఇవ్వాలనుకుంటున్నా గట్టిగా. ఐ నో మీరు చిరంజీవి గారిని కిడ్నాప్ చేస్తారు. ఇక్కడ జై మెగాస్టార్ అని రాశారు కదా, సో అందుకని అలా ఒక దాన్ని ప్లాన్ చేశారు మీరు, కానీ మీకు అది జరగలేదు. నేను ఇంకెక్కడ ఎదిగాను, నేను అక్కడే ఉండిపోయాను. అవును, నువ్వేంటి హర్ష, ఇంకా ఎంతసేపు ఈ క్యూట్ లవర్ బాయ్ రోల్స్ చేస్తావు? సిక్స్ ప్యాక్ రోల్స్ ఎప్పుడు చేస్తావు? జిమ్ కెళ్ళి మాయా, జిమ్ కెళ్ళి మాయా. అదే నెక్స్ట్, ఐ థింక్ యూఆర్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్. ఇందులో కూడా ఇందులో అసలు లవర్ బాయ్ ఫ్లవర్ బాయ్ లాంటిది ఏం కాదు. ఏ చూడు, అసలు నీ ఎక్స్ప్రెషన్ వెనకాల చూడు ఒకసారి, నువ్వే భయపడతావు. నువ్వు ఎప్పుడైతే అలా అనుకున్నావో అప్పటి నుంచి నువ్వు తగ్గడం మొదలు పెట్టేసావు, అర్థమవుతుందా నీకు? నాకు కూడా తెలియకుండానే తగ్గుతున్నాడు. నీకు తెలియకుండా కాదు, నేను చెప్పనా, ఏ మగాడి జీవితంలో అయినా సరే ఎప్పుడు తగ్గి ఉంటాడు? సంతోష్ కి కాలేదు కదా ఇంకా, చూడు అందుకని ఎట్లా కూర్చున్నాడు, ఇట్లా ఒక రుబాబు కనిపిస్తుంది ఆయన జరుగుతుంది. అది మొత్తానికి మెగాస్టార్ గారిదా కాదా అనేది మీరందరూ ఇంత ఓపెన్ గా చెప్పేశారు అంటే అయి ఉండకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. April 19th కి ఐ విల్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ శ్రద్ధ, ఇందులో మీ పేరు పారిజాతం? సమ్వన్ ఎల్స్ ఇట్ ఇస్, నేను కాదు. పుష్పవల్లి కాదు. ఓకే, ఇందులో మీరు ఒక సాంగ్ పర్ఫామ్ చేయడం అంటే డాన్స్ చేశారు అండ్ అలాగే సింగింగ్ కూడా. అండ్ దోస్ కాస్ట్యూమ్స్ రిమైండెడ్ మీ ఆఫ్ తేజాబ్ కదా, దోస్ వేర్ ది డేస్ వెన్ ఐ వాస్ ఇన్ ఎల్కేజి. ఐ థింక్ నో, యు స్టార్టెడ్ డాన్సింగ్ విత్ హిమ్ డైరెక్ట్లీ వెన్ షీ ఇట్లా డెలివరీ రాగానే అలాగే బయటకు వచ్చింది సార్. యా, లైక్ ఇఫ్ యువర్ క్యారెక్టర్ నౌ ఇస్ దట్ కైండ్ బబ్లీ, హౌ వుడ్ యు హావ్ కమ్ అవుట్ ఆఫ్ ద డెలివరీ? హౌ డు యు థింక్ హర్ష, నువ్వు చెప్పు. అలాగా నీ పరిస్థితిని మాత్రం చూస్తూ ఉంటే నువ్వైతే ఎలా వచ్చి ఉండేవాడు అంటే, ఇలా డెలివరీ అవ్వగానే ఆ డాక్టర్ చూసి జిమ్కెల్మాయా,
అయిపోయిందంటే నన్ను కూడా ఈ మధ్య సుమార్డా ఫోటో అంటున్నారు. ఇప్పుడు శంకరాభరణం సినిమా తర్వాత శంకర శాస్త్రి గారికి లైఫ్ టైం ఆ పేరు వచ్చేసింది. అలా ఒక్కొక్కళ్ళకి సడన్ గా ఒకటి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మనకి రావడమే పర్పస్ అభిరేష్ గారి వైభవాన్ని కొంతకాలం నీకు. ఇప్పుడు జింకల్ మాయ నీ లైఫ్ లో లేనిది నీ పేరులోకి రావడం మీద నువ్వు ఎలా స్పందిస్తున్నావు? నా లైఫ్ లోకి లేనిది నా పేరులోకి వచ్చింది కదా, అది లైఫ్ లోకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. బై డిఫాల్ట్ ట్రావెల్స్ వస్తుంది. ఎస్ అక్కడికి డబుల్ ఎక్సెల్ ఉండేది, లూజ్ అయిపోయింది. ఐ నో డబుల్ ఎక్సెల్ వాడాలి మనం సన్నగా కనబడాలంటే. శ్రద్ధ, ఈ మూవీలో మీరు సునీల్ గారు పేరా? నో నో నాట్ పేర్ ఆల్సో, బట్ పేర్ అక్కడ ఉండదు. టుగెదర్ అందరూ అందరూ క్యారెక్టర్ పార్ట్నర్స్. సరే సంతోష్ గారు, మీరు అలా అంతా అనొచ్చు కానీ ఇన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏ క్యారెక్టర్ కి వెయిటేజ్ ఎక్కువ ఉంది? అన్ని క్యారెక్టర్స్ సేమ్ వెయిటేజ్ ఉంటుంది. అవునా? అంటే మీరు తూకం వేశారా అందరిని? సీరియస్ గా అదే అలాగే ఉంటదండి. నిజంగా సినిమాలో అందరు క్యారెక్టర్స్ కి ఎవరు ఒక్కొక్క క్యారెక్టర్ అక్కడ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఇంపార్టెన్స్. చైతన్య అలాగే సునీల్ గారు, సునీల్ గారు, శ్రీకాంత్ అయ్యంగర్, శ్రీకాంత్ అయ్యంగర్ అందరూ. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక కామెడీ థ్రిల్లర్ అని చెప్పొచ్చా? థ్రిల్లర్ కాదు మ్యామ్, కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా. కన్ఫ్యూజ్ కిడ్నాప్ డ్రామా అందరి లైఫ్ లో ఉండేదే. మొత్తం లేచిన దగ్గర నుంచి ఒకటే కన్ఫ్యూజన్, పెళ్లి తర్వాత ఇంకా. అంటే సింపుల్ గా చెప్పాలంటే మ్యామ్, ఒక సీఈఓని కిడ్నాప్ చేయబోయి ఆఫీస్ బాయ్ కిడ్నాప్ చేస్తే అలా ఉంటుంది, అంత కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట. అంటే ఈ రోజు కూడా మీరు ఎవరైనా సీఈఓని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేయలేదు, మీకోసం ప్లాన్ చేసి కిడ్నాప్ చేస్తారు. ఎందుకంటే మీ వర్క్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మ్యామ్. ఎప్పుడు డేట్స్ అడిగినా బిజీ బిజీ అంటారు, ఇంకా మాకు నో ఆప్షన్. యాక్చువల్లీ ఏంటంటే నేను వంట చేస్తూ ఉంటాను, ఫోన్లు వస్తూ ఉంటాయి, అంటే మరీ ఖాళీగా ఉన్నామని తెలిసిపోతుందని వరుణ్ తో నేనే చెప్తుంటే పాలకూర పప్పు చేస్తున్నానని చెప్పకు, మేడం బిజీ, మేడం బిజీ. దట్ ఇస్ కాల్డ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. అంటే ఇప్పుడు రీల్స్ వేరు వంట వేరు కాదు, కెమెరా మాది ఒక బిగ్ బాస్ హౌస్, ప్రతి వాళ్ళ మధ్య ఎవ్రీబడి ఇస్ రన్నింగ్ దేర్ ఓన్ కెమెరా. ఆ మొత్తం 24 అవర్స్ ఫుటేజ్ లో ఏది బాగా వస్తే దాన్ని అప్లోడ్ చేసేస్తాను, అప్లోడ్ చేసేస్తూ ఉంటాం. సో శ్రద్ధ, హౌ ఇస్ ద పారిజాతం పర్వం క్యారెక్టర్ గోయింగ్ టు బి, చెప్పండి. ఇప్పుడు వి టాక్ సీరియస్. ఐ థింక్ యు కుడ్ సే లైక్ అన్ ఉగాది పచ్చడి. ఇట్స్ లైక్ సో మెనీ థింగ్స్ రోల్డ్ ఇన్ టు వన్. ఆల్మోస్ట్ 3 లుక్స్ ఉన్నాయి, 3 వేరియేషన్స్, లైక్ యు విల్ సీ 3 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆఫ్ మీ ఇన్ ద సేమ్ మూవీ. అలాగే సో ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ డూయింగ్ 3 మూవీస్ అట్ ద సేమ్ టైమ్. రియల్ లైఫ్ లో అలా ఉండదు, ఫీల్ అవడం చాలా హార్టింగ్ గా ఉంటది. ఒక్క నిమిషం, కిడ్నాప్ అయింది నేను కదా, అతనికి ఎందుకు చెమటలు వస్తున్నాయి? నన్ను కిడ్నాప్ చేసి చెమటలు వస్తాయి వాళ్ళ, అదే ప్రాబ్లం. And very person ki scene lo all the time he keep talking. He's saying sweating. No, not sweating, I'm saying, no, but you interfere in everybody else's scene. I'll kill you. అమ్మాయిలు కోడి గుడ్లు లాంటి వాళ్ళ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పారు మొన్ననే పాట బిగినింగ్ లో చూశాను నేను. దీని మీద సంతోష్ గారు అమ్మాయిల్ని కోడి గుడ్లతో ఎందుకు కంపేర్ చేశారో చెప్పాలి. అంటే దే ఆర్ సో డెలికేట్ కదా. వాట్ ఇఫ్ దే ఆర్ బాయిల్డ్ ఎగ్స్? ఈవెన్ దో డెలికేట్ కదా, ఐ మీన్ వాళ్ళు కొంచెం డెలికేట్ గా ఉంటారు, మెత్తగా ఉంటారు. కానీ మీరు ఒకటి భలే కంపేర్ చేశారండి, కోడిగుడ్డు షెల్ చాలా స్ట్రాంగ్. సరే ఇప్పుడు మీరు ఒకటి క్లియర్ చేసేయాలి, అమ్మాయిలు మీరు కోడిగుడ్లతో పోల్చితే మరి అబ్బాయిలు ఏంటి? నేను చెప్పనా? గాడిద గుడ్లు. గాడిద గుడ్లు, girls have I know chicken is donkey eggs. Because they are very smart, no, kanipinchadu gadidu kottu kuda prapanchamlo manam cheppadanike gaani idu ekkada undadu, ekkada undadu. Appayalu kuda anthane antara cheppu kuda anthane ekkada undaru antara. అంటే ఉంటారు, టైం ఉంటారా లేదా అనేది డౌట్. ఇది క్వశ్చన్. హర్ష, నువ్వు నిజాయితీగా నీ గుడ్డల మీద చేతులు వేసుకొని మీ ఆవిడికి నువ్వు చెప్పిన టైంకి 9 ఇల్లు చేరుతున్నావా లేదా అని చెప్పు, అప్పుడు నేను చెప్తా. 8:45 పొద్దున వెళ్తున్నా. ఓకే, 8:45 కల్లా నేనే వంట చేస్తా, నేనే అంతా చూసుకుని తనకి తినిపించి
అప్పుడు అమ్మా నువ్వు చూస్తున్నావా ఈ ప్రోగ్రామ్ టీవీలో 9:30 ఈటీవీ న్యూస్ చూసి లాస్ట్ కి లుంగి కట్టుకుని పడుకుంటా. ఇదంతా నిజమని నువ్వు ఒక్కదాన్ని చెప్పాలమ్మా, ఇంకెప్పుడైనా సరే ఒకసారి కనపడి ఇదంతా నిజమా కాదా అని చెప్పు. నేను అసలు ఒట్టేసి ఒక మాట ఇకుండా ఒక మాట చెప్పనమ్మా. మరి నైట్ షూట్ ఉంటే అమ్మాయిలు కోడిగుడ్లతో పర్వంలో ఓన్లీ చైతన్యకి మాత్రమే ఒక లవ్ ట్రాక్ ఉందా? అది లవ్ ట్రాక్ కూడా కాదు మ్యామ్, జస్ట్ హాఫ్ వేలో స్టార్ట్ అవుతుంది. ఎందుకండి మీకు ఇట్లా ఈ కసి ఎవరికి లవ్ ట్రాక్? కనీసం ఆయనకైనా ఉందేమో అడుగుదాం అనుకున్నాను, అది కూడా లేదంట. అసలు లవ్ సినిమా కాదు కదా మ్యామ్. కానీ మీరు ఫస్ట్ తీసిందేమో మంచి బాయ్ ఫ్రెండ్ ఫర్ హైయర్ అన్నారు, ఇప్పుడేమో అసలు ఒక్కడికి బాయ్ ఫ్రెండ్ లేదు, ఎందుకు ఇలాగా అంటే అది వర్కౌట్ కాలేదు. రాసుకునేటప్పుడు అది ఏదైనా ఒక అంశం ప్రభావితం అవుతుంది అంటారు, మిమ్మల్ని ప్రభావితం చేసింది ఏంటి? అంటే అటిల్ ఫన్ మ్యామ్, కన్ఫ్యూజ్ డ్రామా చేస్తే అలా ఉంటుంది అని అనిపించింది. కిడ్నాప్ అనేది తర్వాత ఇంక్లూడ్ అయింది దాంట్లో. ఓ ఫన్ అంటే మీరు నా షోస్ చూసి ప్రభావితం అయ్యారు ఇప్పుడు చెక్ అంటారు ఇప్పుడు ఇలాంటి వాటికి తీసుకోవట్లేదు. కానీ మీరు నా రీల్ ఒకటి చూసి మీ సాంగ్ కూడా ఒకటి. అవును మ్యామ్, అవును, అది మాత్రం కరెక్ట్. ఇంకో డిమాండ్ ఉంది, చెప్పండి చెప్పండి. ఈ మూడు డిమాండ్లతో పాటు ఒక రీల్ కూడా కావాలి. హా కరెక్ట్, కావాలి కావాలి. ఒకప్పుడు సినిమా రీలు రీలు అయిపోతుంది అనేవాళ్ళు, ఇప్పుడు మాత్రం రీలు 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 అయిపోతుంది. అందులో మీరు చేసే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉండాలని మేము చేస్తూ ఉంటాం. ఫ్యూచర్ లో మన రీల్ కోసం కిడ్నాప్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అవును, అంటే ఇంకా మాకు ఇవే వద్దు, రీల్ కావాలి ఫస్ట్ అండి. హర్షత్ కి ఒకటి డైలాగ్ ఉంది, అదే మీరు చెప్తే బాగుంది. బాగుంది, సూపర్. యూ సే నా యువర్ లైన్, ఎందుకు ఇంత చిరాగ్గా మాట్లాడతారు సార్? కొంచెం స్వీట్ గా మాట్లాడచ్చు. హలో స్వీట్, అలాగే అంత చిరాగ్గా ఎందుకు మాట్లాడతారు? సో ఓవరాల్ గా ఈ కిడ్నాప్ డ్రామాలో కిడ్నాప్ అవ్వబడుతుంది ఎవరు అనేది మాకు ఇంకా తెలియదు, కానీ కిడ్నాప్ చేస్తుంది మాత్రం వీళ్ళని తెలిసిపోయింది అందరూ అందరూ. కానీ పాపం మీరు ఎవరిని ఏం చేస్తే పని మనిషిని పట్టుకుని వెళ్ళిపోయారు? పని మనిషి కదా అని చెప్పి నేనేం చేసాను, సినిమాలో 3 రోజుల ముందు బిర్యానీ పెట్టాను. ఒకటి బాస్ క్యారెక్టర్, ఐ మీన్ పర్సనాలిటీ ఉంది, తర్వాత ఒకటి సంతోష్ కదా. సో రీ మ్యూజిక్ కూడా బాగుంది, వెరీ డిఫరెంట్ సౌండింగ్. ఈవెన్ ఫర్ ద ట్రైలర్ కూడా, ట్రైలర్ కట్ లో ఏదైతే పెట్టారో అది కూడా చాలా డిఫరెంట్ సౌండింగ్. అండ్ సినిమాటోగ్రఫీ ఇస్ ఆల్సో వెరీ గుడ్ అండి. టెల్ us మోర్ అబౌట్ ద సినిమా. యా, బాల్ సరస్వతి అని హిస్ మై ఫ్రెండ్ మ్యామ్. ఫ్రమ్ లాస్ట్ 8-9 ఇయర్స్ నుంచి ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాం. నా ఫస్ట్ సినిమా కూడా తనే. ఎక్కడెక్కడ ట్రావెల్ చేశారు? చాలా ప్లేసెస్ ట్రావెల్ చేశాం. ఓకే, ఈ చాలా సార్లు నేను విన్నాను, నేను చాలా ఇంటర్వ్యూలో మేము చాలా ట్రావెల్ చేశాం, కెమిస్ట్రీ బాగుంది. ఐ వాంట్ టు నో వాట్ టు డు. వేర్ ఆల్ డిడ్ యు ట్రావెల్? అంటే ఏం లేదు మ్యామ్, అంటే లైక్ నేను చాలా యాక్ట్ ఫిల్మ్స్ చేశాం కలిసి, చాలా ట్రావెల్ చేశాం. ఓకే,
మీరిద్దరు కలిసి యాక్ట్ చేసింది ఇదే కదా ఫస్ట్ ఫిల్మ్. We did one more, but ఒకటి ఇంతకు ముందు ఒక but very hardly we spoke in that. This movie we became friends, I think. That time she used to show attitude. Oh, attitude. I never showed you any attitude. Now he's playing a prank again. Malli prank chestha. See, meer andar attitude chupiste I only show makeup. It should be some humor. Kaadu nenu akkada nunchi hello andi annanu. Ante meer anandi okkada hello andi. Hello andi. stolen money from my wallet. And I gave it back. తెలుసా నా పర్స్ నుంచి డబ్బులు కొట్టేసి అతనే ఆడతారని చెప్పింది చెప్పి పర్స్ తీసేస్తుంది అక్కడ నుంచి. నువ్వు మర్యాదగా పర్స్ అక్కడ పెట్టి నీకు నా మీద గౌరవం ఉంటే పెట్టు అంటే నేను తీస్తాను అనుకుంటున్నావా అని పెట్టి పక్క వెళ్ళింది. యాజ్ టీస్ చెప్పిన మాట ప్రకారం తీసా తీసి ఆవిడతోటి ఆవిడి ఆవిడ మీద గెలిచి ఓడిపోయిన ఇప్పుడు ఆవిడ డబ్బులు ఆడిపించి చాలా ఫన్ ఉంటది అన్నమాట. సో ఫస్ట్ రోజు రాగానే మళ్ళీ నాకేంటి లాస్ట్ సీనే గుర్తుంది కదా అప్పుడు ఆయన చెప్తే ఇలా పక్క బాబా ఇప్పుడు ఏడు ఎన్ని రోజులు చేయాలంటే అది ఇది అలా యు థాట్ ఆఫ్టర్ దట్ ఫర్ లాస్ట్ ఫిల్మ్ ఐల్ బి వాట్ రబ్బిష్ యుల్ బి లైక్ దట్ ఓన్లీ ఐ థాట్ అండ్ ఐ ఎంటర్డ్ కుచ్ బి ఐ వాస్ గుడ్ టు యు ఈవెన్ ఇన్ దట్ ఫిల్మ్ ఆ సే కంటిన్యూ అలా కాకుండా చాలా బాగుందండి కెమిస్ట్రీ కూడా బాగుంది బట్ షీ రియలీ సపోర్టెడ్ మీ వైల్ ఐ వాస్ యాక్టింగ్ నేను పడిపోతే ఎవరు పట్టుకుంది అట్లా ఇప్పుడు కిడ్నాప్ లాగానే ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి ప్రపంచం అంతం అయిపోతుంది అప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేసి తిట్టాలనుకుంటారు? ఇంకా మీకు అవకాశం లేదు, ఇంకా ప్రపంచం అంతం అయిపోతుంది, మీరు ఎవరిని తిట్టాలనుకుంటున్నారో కావాలంటే ఓపెన్ గా చెప్పొచ్చు, థంబ్నైల్ అవుతుంది అది. లేదు అంటే మీరు చెప్పకుండానే తిట్టేయచ్చు. ఫస్ట్ సంతోషం మార్నింగ్ ఆల్సో వై వాట్ ఆర్ యు డూయింగ్ టైం పాస్ వై యు పోస్టింగ్ ఫోటో ఇన్ ద లిఫ్ట్ యు డిడ్ లీవ్ టిల్ నౌ 11 ఇంటర్వ్యూ అంటే 11:30 ఐ ఆస్క్ హర్ వాట్ ఆర్ యు డూయింగ్ వేకింగ్ అప్ అట్ 7:00 వై ఆర్ యు నాట్ రెడీ టిల్ 11 ఓకే సో ఇప్పుడు సీరియస్ గా తిట్టాలైతే సీరియస్ గా శ్రద్ధ తిట్నా తిట్టొచ్చ ఇప్పుడు యా రెడీ ఒక నిమిషం స్టార్ట్ కెమెరా లైట్స్ ఐ సౌండ్ యాక్షన్ నికల్ సబ్ బడా సారా దిన్ ఫోన్ పే రపడి రహతీ హై జబ్ ఇంటర్వ్యూ హై గ్రేట్ క్యూ ఆతీ హై ఎప్పుడైనా బాగా కోపం వచ్చిందా నువ్వు కెరియర్ లో సక్సెస్ అవ్వక ముందు
నేను ఆల్మోస్ట్ అక్కడ తిట్టేస్తాను, అక్కడ ఏం దాచుకున్న తర్వాత. అంటే ఆ టైం లోనే తిడతావా, సాయంత్రం 6 తర్వాత తిడతావా? లేదు, ఆన్ స్పాట్. ఆన్ స్పాట్ 6 తర్వాత అప్పుడు లేదు లేదు లేదండి, ఆన్ స్పాట్ అనేది కడుపులో దాచుకోను ఆల్రెడీ. చాలా అలా నువ్వు చాలా ఎక్కువగా తిట్టింది ఎవరిని అమ్మయ్యా? ఇప్పుడు టు ద రూట్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చా. ఆవిడ ఏంటంటే ఒక పేరు చెప్పించారు, పేరు కూడా అక్కర్లే. ఎవరో ఒకళ్ళు లైక్ కండక్టర్ లేకపోతే ఇంకెవరినో తిట్టావు అట్లా? అలా కాదు, నేను మన అనన్య గారిని నా ఎంగేజ్మెంట్ టైంలో ఓకే నా తోడు ఉంటాడని పిలిస్తే మా ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాడు. ఎండా కాలు ఎదుర్కొంటున్నాను, రే రారా నువ్వు ఇక్కడికి, అక్కడ ఉంటాడు. నీకు తోడు ఉండడానికే కదా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు, మళ్ళీ అనన్య గారి తోడేంటి? ఈవెంట్ లో కాదు, లైన్ జ్యూస్ అవి ఏమన్నా కావాలంటే నా పని మనిషికి. ఐ కెనాట్ సీ ఎనీథింగ్, ఐ హావ్ టు బి స్వీట్ ఓన్లీ. సో అదే నాకు ఛాన్స్ ఇస్తే ఐ విల్ రియలీ రియలీ డన్. సో ఈ రోజు ఇఫ్ దే అరే యార్ ఐ యామ్ రెడీ. నో 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 అమ్మగారు బాత్రూమ్ లకు అడిగేశాను అమ్మగారు, అమ్మగారు అలాగే టవల్ అన్ని ఆరేశాను. ఆ నాలుగు జబ్బల పని లేవైతే ఫస్ట్ నాకు చెప్పు, నువ్వు 5 వరకు ఫోన్ లోనే ఉన్నాను, నేను చూసాను నా కెమెరాలో. ఎందుకు ఎందుకు తర్వాత 12 కి యు ఆర్ గెటింగ్ అప్? అదే అవును. సో ఏం చేస్తావు 5 వరకు ఎవరితో మాట్లాడతాను? ఎంత మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు? ఆల్మోస్ట్ 8 బాయ్ ఫ్రెండ్స్. నా దగ్గర ఒకటి కూడా లేదు, మీ దగ్గర 8 అదే నా ప్రాబ్లం. పని మనిషికి ఎక్కువ బయట అందుకే జీతం మాత్రం. ప్రతిసారి ఫుల్ డే ఓన్లీ వాట్సాప్ లో ఉన్నాను, నేను చూసాను నా కెమెరాలో, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది. అరే ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను అట్లీస్ట్ మీ ఇంటికి వచ్చి పనిచేస్తున్నాను, నాతో పాటు నా బాయ్ ఫ్రెండ్ ఫుల్ డే మాట్లాడతారు. తర్వాత ఆ మధ్యలో మీరు పని చేస్తారు, అదే నా ప్రాబ్లం. మీరు కూడా ఫుల్ డే ఇట్లా నవ్వుతూ ఉంటారు మధ్యలో కదా, మీరు పని చేస్తారు, జీతం కట్ చేస్తారా అమ్మగారు? జీవితం కట్ చేస్తాను, మీ జీవితమే కట్ చేస్తాను. ఇవి ప్రపంచం కూడా అయిపోయింది కదా. ప్లీజ్ అమ్మగారు నాకు కూడా 2-3 రిక్వెస్ట్ ఉన్నాయి. ఏంటి? ప్లీజ్ ఆ డిష్ వాషర్ లోకి వేసే ముందు కొంచెం గిన్నె ఇట్లా క్లీన్ చేసి అందులోకి వేయండి, మాకు ప్రాబ్లం అవుతుంది. మీరు టమాటాలు అంతా తినేసి అందులో వేస్తున్నారు, మీకు ఇంకా టైం కావాలి కదా మీ బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడడానికి. అమ్మగారు ప్లీజ్ క్యారెక్టర్ అసాసినేటింగ్. నా ప్రతి రూమ్ కి సెల్ఫీ తీసుకుంటుంది, కిచెన్ లో కూడా ఒకటే సెల్ఫీ, హాల్ లో నాకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్, రీల్ కూడా చేయండి. నేను హోమ్ టూర్ చేశాను, మీ హోమ్ టూర్ చేశాను. కానీ శ్రద్ధ చెప్పిన ప్రాబ్లం ఏదైతే ఉందో మాక్సిమం వెరీ బిగ్ ప్రాబ్లమ్ యూ కాంట్ స్కోల్డ్ దెమ్ ఇఫ్ ఐ గెట్ దిస్ ఛాన్స్ ఐ విల్ రిమూవ్ ఆల్ మై బడాస్ నో యూ విల్ ఆల్సో స్టార్ట్ స్కోల్డింగ్ my mother has no inhibitions, she'll completely give them. But you won't give them, no? I will not. That is what parwale de man. It's okay, baat kar lo, thoda kaam bhi kar lo. Sometimes he's like, oh, Vishnu, hey, ente akada, this is happening, that is also happening. Both things are happening. Swami karyam swakaryam ante idi. Meerandi మీరు ఏం చేయాలనుకుంటున్నారు? భూమి ఇప్పుడు ఎవరు తిడదాం అనుకుంటున్నారు? అదే ఇప్పుడు ప్రపంచం మీకు లాస్ట్ టైం ఒక ఛాన్స్ దొరికింది, ఒక్క నంబర్ డయల్ చేశారు, తీశారు ఫోన్ అండ్ హలో ఏం మాట్లాడుతున్నావురా మైదా పిండి. ఐ థింక్ యు అండ్ మీ ఫర్ టార్చరింగ్ వి బోత్ ఉంది టార్చర్ నా ఫస్ట్ సినిమా లో కొంతమంది ఉన్నారు, కొంతమంది ఉన్నారా? ఓ అంటే మీ అందరికి థర్డ్ సినిమా అప్పుడు ఛాన్స్ వస్తుంది? నో 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 లేదు, వీళ్ళని తిట్టే అవకాశం ఉంది. ఓకే, అంటే ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? ఓకే, ఏ రకమైన ఇబ్బంది? క్రియేటివ్. దిస్ ఇస్ ఎమోషనల్, ఇక్కడ కొంచెం మ్యూజిక్ మాట్లాడండి, బ్లాక్ అండ్ వైట్ చేయండి సార్. ఎమోషనల్ గా తీసుకోవట్లేదు, క్రియేటివ్ గా తీసుకునేది మా ఎడిటర్. క్రియేటివ్ ఇబ్బంది పెట్టారండి. ఓకే, యా అంటే వాళ్ళ క్రియేటివిటీని మీ క్రియేటివిటీ నా క్రియేటివిటీలో వేలు పెడతారు, వేలే కాదు కాళ్ళు వేలు అన్ని పెట్టండి సార్.
అంటే ఈ మధ్య కాలంలో ఐ థింక్ సినిమా హ్యాస్ బికమ్ అ కలెక్టివ్ ఎఫర్ట్ కదా, అందరూ కాళ్ళు వేళ్ళు పెడుతూ ఉన్నారు. కొన్ని కలెక్టివ్ ఎఫర్ట్ అంటే ఇనే హెల్తీ సైడ్, అంటే ప్రోడక్ట్ నుంచి అడగొట్టడానికి కాళ్ళు వేళ్ళు పెడుతుంది కలెక్టివ్ ఎఫర్ట్, అది కరెక్ట్ కాదు. అంటే అందులోను విషయం తెలుసుకోకుండా ఒకవేళ కనుక పెడితే అది నిజంగానే చాలా డ్యామేజ్ అయింది. అందుకని మీరు చూసినట్టయితే నేను ఓన్లీ ఇంటర్వ్యూకి వచ్చాను, కానీ బిఫోర్ అసలు నేను ఎప్పుడు రాలేదు. ఐ వాస్ నెవర్ ఇన్వాల్వ్ విత్ పారిజాత పరి. అండ్ ఇప్పుడు శ్రద్ధ గారు ఒక పాట పాడతారు, ఆవిడ పాడినటువంటి పాటే, కానీ టాస్క్ ఏంటంటే ఆ పాటని సంతోష్ అండ్ హర్షతో పాడించడం. ఈ మధ్య కాలంలో మీరు చూడట్లేదా సరిగ్గా పాడినవి ఏవి వైరల్ అవ్వట్లేదు? ఎలాగో రీ లేరు కాబట్టి సా చెప్పింది, హా చెప్పింది, విని సు పాడండి. దా పాడతాను. ఈ ఫిల్మ్ సాంగ్ లేదంటే దిస్ మూవీ సాంగ్. నో ఐ థింక్ మేము పాడితే మీకు ప్రాబ్లం లేదు కదా యూట్యూబ్ గారు, ఎవరో మీరు. ఓకే. రంగు 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 రంగీలా ఓంకార్ బార్, రకరకముల చిత్రాల మాయా బజార్, మకతిక మక మైకాలా మస్తీ విహార్, జర 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 పైలం పెలుగో పారా హుషార్, హే కథలే కథలు ప్రతి టేబుల్కొకటి, హే అందులో నీది ఒకటి, ఓ ఓ ఓ ఓ రానున్నది కాయం మలుపో, ఓ ఓ ఓ ఓ వాట్ ఇస్ ది టైమ్ ఆఫ్ గాడ్ దట్ బట్ టిల్ యు ఆర్ రిమెంబర్ ఇట్ ఏప్రిల్ 19th కు వర్షత పర్వం, ఓ ఓ ఓ ఓ రిలీజ్ అవుతుంది. కనీసం అదైనా చెప్పు ఫ్లో లో. ఓ ఓ ఓ ఓ సౌండ్ రావట్లేదు ఏంటి? వస్తుంది. ఒక్కసారి జస్ట్ రెడీ, 1 2 3. ఓ ఓ ఓ ఓ పారిజాత పర్వం, ఓ ఓ ఓ ఓ పారిజాత పర్వం. హే నాలో కూడా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. డిడ్ యు సీ సా సు సో మా అమేజింగ్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ అండి మీకు ఫర్ ది ఏప్రిల్ 19th. ఎందుకంటే ఏ సినిమా అయినా సరే చాలా ప్యాషన్తో బోల్డ్ంత ఎఫర్ట్ పెట్టి చేస్తూ ఉంటారు. జోక్స్ అపార్ట్ మేము ఈ ఇంటర్వ్యూస్లో వాట్ ఎవర్ పాసిబుల్ దాన్ని జనాల దగ్గరికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాము. బట్ యువర్ ఎఫర్ట్ ఇస్ సో కమెండబుల్. యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్, ఎస్పెషలీ డైరెక్టర్ ఆఫ్ ద మూవీ అయితే ఇంకా మొత్తం వాళ్ళ లైఫ్నే పణంగా పెట్టి చేస్తారనే చెప్పాలి. అది లాస్ట్ టైం ఒక కిడ్నాప్ సినిమా చూసి చాలా ఇయర్స్ అవుతుంది కదా. అవును, అవుట్ అండ్ అవుట్ మనకి ఆల్ ఆల్ టైమ్ హిట్ అంటే మనీ. ఎగ్జాక్ట్లీ, అలాంటి ఒక మరి అలాంటి ఫన్ అవుట్ అండ్ అవుట్ కిడ్నాప్ కన్ఫ్యూజన్ అండ్ ఈ జనరేషన్ కి సూట్ అయ్యేలాగా. yes, so we are all waiting for April 19th to watch Parijata Parvam. Thank you. ఈ పారిజాత పర్వం అని ఎందుకు పేరు పెట్టారు అని ఒక్కటి ఐ వాంటెడ్ టు ఫైండ్. అంటే పారిజాతం అనేది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మ్యామ్ దీంట్లో. ఓకే, సో దాని చుట్టూ జరిగే కథ కాబట్టి ఆవిడ ఎపిసోడ్ అన్నట్టు పర్వం అని పెట్టాం. అండ్ అలాగే పారిజాత అపహరణం కూడా జరిగింది కదా. అవునవును, పారిజాత పర్వం. Well, this has been my smoothest and happiest journey, I would say. Wow. And I think when you're happy on a film, it also comes on screen. So I just feel like it was a very, very nice journey, and I'm sure even people will enjoy it. And he has a better way to say it, actually. Chapandi, ella? You say na, don't expect anything. His style is only different. Chapandi? Chapandi. Ee ledu mam, nenu edante mem chaala cheptam, meer aver nammad asalu. Ah. You should listen to him. మనకి మన దగ్గర యూట్యూబ్లో కంటెంట్ ఉంది, అవన్నీ చూడండి. మీరు అక్కడ దగ్గర హుక్ అయితే సినిమాకి రండి అని చెప్తున్నాను నేను. అంతే, వెరీ ఫ్రాంక్. వన్ థింగ్ ఏంటంటే మ్యామ్, అంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్
ఎవరైనా సినిమా చూస్తే ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురికి బాగుంది సినిమా అని చెప్తారనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. డెఫినెట్ గా అవుతుందని నమ్ముకోండి. అంటే మనసులో హిట్ అని చెప్పాలనుంది కానీ బలి పడుకుంటారని చెప్పట్లేదు. Very happy that with this interview, I've really found somebody who is very sensible, who can laugh at jokes, who can just emote anything that we are talking, and that's the cameraman. Chudu chudu, ela avutunnaru ayya, mee peru enti? ప్రశాంత్ నేను అడిగిన దాంట్లో ఆయన పేరు కూడా మర్చిపోయాను. ప్రశాంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాజ్ ఇట్స్ ఆల్వేస్ ఫన్ హ్యావింగ్ హర్ష. అంటే కొంతమందికి ఏంటంటే పెద్దగా వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు, బై డిఫాల్టే వాళ్ళు కామెడీ పుట్టించగలుగుతారు. సో ఈస్ వెరీ లక్కీ దట్ ఈస్ పేడ్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్, విచ్ హీల్ ఎనీవే డూ అవుట్ సైడ్ ఆల్సో. ఈవెన్ మీ ఆల్సో, but I'm paid. My mamas and my attas who are there in Kerala, they are not paid, but they are doing same thing. So thank you so much, Shraddha. Mimmalni kuda chaala rojula tarvata kalustunnamu. Looking forward to seeing you in this movie. And alage Santosh garu, meeku kuda hearty congratulations andi. So we'll watch the movie on April 19th in theaters, Parijatha Parvam. Yes. Thank you very and much. And you're fulfilling all our conditions. Yeah, all the demands. Yes. And of course, you too. రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చింతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీటా కిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.